వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా కారం. పుదీనా వల్ల ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి, నోటికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. పుదీనాను ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు. అయితే ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పుదీనా కారము. గుండె జబ్బులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఈజీ డైజెషన్కి కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పుదీనా అనేది. ఈ పుదీనాతోని రైస్లో కానీ ఇడ్లీలో కానీ తినేసేయచ్చు. అయితే పూర్తిగా మనకి రైస్లోకి పూర్తిగా తినలేకపోతే కనుక ఒక రెండు మూడు ముద్దలు, మొదటి రెండు మూడు ముద్దలు కనుక తినగలిగితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఈజీ డైజెషన్ అయితే అవుతుంది. పుదీనాని ఫ్రెష్గా ఉన్న పుదీనాని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత వెండి మిరపకాయలు, వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, రెండు చింతపండు రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు తీసుకొని ప్రిపేర్గా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి, గ్యాస్పై కళాయి పెట్టుకొని, నేనైతే ఐరన్ కళాయి పెట్టుకున్నాను మందపాటిది, తగినంత ఆయిల్ వేసుకొని పుదీనాని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలాగంటే పరపరలాడే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పక్కకి అనుకో, ఒక సైడ్కి అనుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కళాయిలో వేసిన ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంటుంది. మళ్ళీ మనకి నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే వేరొక బౌల్లో తీసుకోవచ్చు, అది ఆప్షన్. నేనైతే తీసుకున్నాను, ఎక్స్ట్రా ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను, మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అదే కళాయిలో వెండి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెండి మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక సైడ్ కనుకొని ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇలా 40% మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత బాగా డ్రై అయిన రెండు చింతపండు రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకున్న కారం పొడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సింగ్ జార్లో డీప్ ఫ్రై చేసుకున్న పుదీనాని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. మిక్సీ పట్టుకున్న తర్వాత కారం పొడిలో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కనుక తక్కువైతే చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత వేడి అన్నంలోకి పుదీనా కారం వేసుకొని 2 స్పూన్లంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నట్లయితే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ, చాలా మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉంటుంది మింట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మింట్ కారం అదే పుదీనా కారం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.